praise you, O Lord. We glorify you. Oh, I was made to worship and adore you, O Lord. We glorify you, O Master. We praise you, O Lord. చెల్లిస్తున్నాను. ప్రార్థన చేసుకొని కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. ప్రేమగల తండ్రి ప్రభువా, మీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం.
అయ్యా ఈ యొక్క ఐదో నెలలోనికి మీరు మమ్మల్ని ప్రవేశపెట్టారు, అందరి బట్టి వందనాలు. ఈ మొదటి శుక్రవారం దినమున నీ సన్నిధానంలో ప్రార్థించి నిన్ను స్తుతించి మహిమపరచడానికి మీరు ఇస్తున్న ఈ గొప్ప కృపను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వాక్యం వింటున్న ప్రతి బిడ్డను మీరు దర్శించండి. ఈ వాక్యము వారి హృదయాల్లో ఫలించుటకు నీ కృపను దయచేయండి. వినగల చెవులు, గ్రహింపగల మనస్సును దయచేయండి. పరిశుద్ధాత్మదేవాని ఆత్మ కార్యమును మీరు మా పట్ల జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసునామములో అడుగుతున్నాం తండ్రి, ఆమెన్. మంచిదండి, కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మన ధ్యానము నిమిత్తమై కీర్తన గ్రంథము 27వ అధ్యాయము, ఈ అధ్యాయం అంతటి మనం ధ్యానం చేసుకుందాం. మొట్టమొదటిగా మొదటి వచనంలో మనం చూసినట్లయితే, యెహోవా నాకు వెలుగును రక్షణయు ఉన్నాడు, నేను ఎవరికి భయపడదును. ఆయన యెహోవా నా ప్రాణదుర్గము, నేను ఎవరికి వెరుతును అని చెప్పి కీర్తనకారుడు దావీదు మహారాజు ఈ మాట పలుకుతున్నట్లుగా దేవుని వాక్యంలో తెలియపరుస్తున్నాను. ఆయన రాసిన ఆ దావీదు కీర్తనలో మనం చూసినట్లయితే, మొదటిగా దేవుణ్ణి మహిమపరుస్తాడు, ఘనపరుస్తాడు, దేవుని యొక్క గొప్పదనాన్ని వివరిస్తాడు. తర్వాత తన పరిస్థితిని ప్రభు చేతిలో పెట్టి, నీవే నాకు సహాయము, నీవే నాకు దిక్కు, నీవు తప్ప వేరే ఆశ్రయము, దుర్గము నాకు లేదని మనవి చేస్తూ దేవుని సన్నిధిలో బ్రతిములాడుకుంటున్నట్లుగా ఈ కీర్తన గ్రంథంలో మనము చూస్తున్నాము. అదే రీతిగా 27వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, మొదటిగా యెహోవా నాకు వెలుగును రక్షణయున్నాడు. ప్రభు వారి లోకాన్ని వెలిగించుటకు మానవస్వరూపిగా వచ్చాడు. వచ్చిన తరువాత తండ్రి యొక్క ఉద్దేశం ఏంటంటే, ప్రతి వారి మానవులను రక్షించుటకై ఆయన లోక రక్షకుడుగా ఈ లోకానికి వచ్చి తన అమూల్యమైన రక్తాన్ని కార్చి 33.5 సంవత్సరాల లోకములో జీవించి శిలువ మరణము పొంది పునరుద్ధానుడై తిరిగి లేచి తండ్రి యొద్దకు వెళ్ళి మరలా యూదా గోత్రపు సింహముగా తన వధువు సంఘమును తీసుకువెళ్ళటానికి ప్రభు వస్తున్నాడని దేవుని వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాను. అటువంటి ప్రభువు కలిగిన దేవుణ్ణి అంటున్నాడు కదా దావీదు మహారాజు, ప్రభు నాకు వెలుగును రక్షణయు ఉన్నాడు. ఆమెన్, హల్లెలూయా. ప్రభు మనల్ని వెలిగించే దేవుడు అండి. ఏ పరిస్థితిలో, ఏ చీకటిలో దావీదు మహారాజు కీర్తన 23వ అధ్యాయంలో చూసినట్లయితే, గాఢాంధకారపు లోయలను నేను సంచరించినను, ఏ అపాయములకు భయపడను. అంటే చీకటిలో ఉన్న, మరణకరమైన పరిస్థితిలో ఉన్న, దిక్కుతోచని పరిస్థితిలో ఉన్న, నిరాధార పరిస్థితిలో ఉన్న, నిస్సహాయ స్థితిలో ఉన్న, ఎవరి ద్వారా, మనుష్యుల ద్వారా సహాయము దొరకని పరిస్థితిలో ఉన్న ప్రభు వాక్కు సెలవిస్తున్న మాటనంటే, ప్రభు మనకు వెలుగుగా ఉండి మనల్ని రక్షించే దేవుడై ఉన్నాడు. కాబట్టే అందుకే అంటున్నాడు కదా మహారాజు, అంటున్నాడు నేను ఎవరికి భయపడదను, నేను భయపడను. ఎందుకంటే దేవుని వాక్యం యెహోషువాతో మాట్లాడుతుంది కదా, భయపడకు, దిగులు పడకు, నేను నీకు తోడై ఉన్నాను, నేను నీకు సహాయం చేస్తానని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. మన జీవితంలో ప్రభు వాక్య గ్రంథంలో ప్రతి దినము రాసిన మాట ఏంటంటే, నీవు భయపడవద్దు. కానీ ప్రస్తుత కాలంలో మనము చూస్తున్నట్లయితే, ఎంతో మరణకరమైన పరిస్థితులతో మనము చూస్తున్నాం. మనం వినని వార్తలను, వినలేని వార్తలను, మన హృదయమునకు తట్టుకోలేని వార్తలను ప్రతి దినము మనం వింటున్నాం. ఏ సమయంలో, ఏ గడియలో, ఏ వార్త వినవలసి వస్తుందని చెప్పి ఎంతో భయముతో, చింతతో, దిగులుతో, ఆందోళనతో జీవిస్తున్న ప్రస్తుత దినాలలో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీవు భయపడవద్దని. ఆమెన్, హల్లెలూయా. అందుకే దావీదు మహారాజు అంటున్నాడు కదా, నా ప్రాణ దుర్గం అంటున్నాడు ఆయన. మన ప్రాణానికి దుర్గముగా ఉండి ఆయన మనల్ని రక్షిస్తున్నాడని చెప్పి కీర్తనకారుడు తెలియపరుస్తున్నాడు అండి. మన జీవితంలో కూడా మనము భయపడని వారిగా మనం ఉండాలి. ఎందుకు అంటే, కీర్తన గ్రంథము 121:7లో దేవుడు సెలవిస్తున్నాడు కదా, ఆయన నీ ప్రాణమును కాపాడును. ఆమెన్, హల్లెలూయా. ఆయన మనల్ని ప్రాణాన్ని కాపాడే దేవుడు అంటండి. మనల్ని కాపాడి ఆయన రెక్కల కింద మనల్ని భద్రపరిచే దేవుడై ఉన్నాడు. ఆ ప్రభు సెలవిస్తున్న మాట, ఆ మాటను బట్టి దావీదు ధైర్యము తెచ్చుకొని అంటున్నాడు కదా, నా ప్రాణ దుర్గమాయనే, నేను ఎవరికి వెరుతును, నన్ను దేనికి భయపడను. కానీ మనము కూడా మన జీవితంలో మనము ప్రభువును బట్టి ధైర్యము కలిగి ఉండాలి. ఎందుకు అంటే, ఆయన మనకు తోడై ఉన్న దేవుడు, ఆయన మనకు వెలుగుగా ఉన్నాడు, ఆయన మనం రక్షించే దేవుడు. అందుకనే వాక్యం సెలవిస్తుంది కదా, నిన్ను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకుడని దేవుని వాక్యం సెలవిస్తుంది. యెషయా గ్రంథంలో యెషయా ప్రవక్త ద్వారా దేవుని వాక్కు సెలవిస్తుంది ఏంటంటే, ఆయన నీకు తోడై ఉన్నాడు, తల్లి తన చంటి బిడ్డను మరుచుద్దేమో కానీ నేను నిన్ను మరువను, నేను విడువను, నేను
దేవుడే నీకు తోడయ్యున్నా, భయపడకు దిగులు పడకని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రస్తుత కాలంలో ఎంతో భయభీతులతో మన సమస్త మానవాళి జీవిస్తున్న దినాలలో దేవుని వాక్కు దేవుని యొక్క ఒక ప్రవక్తల ద్వారా దేవుని బిడల ద్వారా తెలియపరుస్తున్న మాట ఏంటంటే భయపడకూడదని. ఎందుకు అంటే యెహోవా నాకు వెలుగుగా ఉన్నాడు, యెహోవా నాకు రక్షకుడుగా ఉన్నాడు, ప్రభు నాకు తోడై ఉన్నాడు, ప్రభు నాకు సహాయకుడుగా ఉన్నాడు, ప్రభు నన్ను నడిపించే దేవుడుగా ఉన్నాడు, ప్రభు నన్ను బలపరిచే దేవుడుగా ఉన్నాడు, కాబట్టి నేను భయపడను అని చెప్పి కీర్తనకారుడు తెలియపరుస్తున్నట్లుగా చూస్తున్నాం. అదే రీతిగా రెండవ వచనంలో మనం చూసినట్లయితే నా శరీర మాంసము తినుటకై దుష్టులు నా మీదకు వచ్చినప్పుడు వారు త్రొట్టిల్లి కూరిరి కానీ నేను భయపడను, ఎందుకంటే ప్రభు నాకు తోడై ఉన్నాడు. కీర్తన గ్రంథము 91 మనము చూసినట్లయితే ఏ తెగులు నీ గుడారము సమీపించదు, ఏ పరిస్థితి నీ కుటుంబముకు రాదు, ఏ పరిస్థితి నీ శరీరముకు రాదని దేవుని వాక్యము సెలవిస్తుంది. భయము ద్వారా చనిపోయే వాళ్ళంతమందిని చూస్తున్నామండి, భయము ద్వారా మరణిస్తున్న వారిని మనము చూస్తున్నాము, కానీ దేవుని వాక్యము సెలవిస్తుంది కదా, నీ శరీరము తినుటకై దుష్టుడు నీ మీదకు వచ్చిన, శత్రు నీ మీదకు వచ్చిన, శరీర బలహీనత నీ మీదకు వచ్చిన, మరణకరమైన ఏ పరిస్థితి నీ మీదకు వచ్చినా నువ్వు భయపడవద్దు, ఎందుకంటే యెహోవా నాకు వెలుగుగా ఉన్నాడు, యెహోవా నాకు కాపరిగా ఉన్నాడు, కాబట్టే నేను భయపడను అని చెప్పి కీర్తనకారుడు రాస్తున్నాడండి. 91 కీర్తనలో చూసినట్లయితే ఆ అధ్యాయమంతా చూస్తే 14 మనం చదివినట్లయితే అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నేను అతన్ని తప్పించదను, అతడు నా నామం నెరిగినవాడు కనుక నేను అతని గణపరుస్తాను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతని విడిపిస్తాను, అతని గొప్ప చేస్తాను, నా రక్షణ చూపిస్తాను, దీర్ఘాయుష్ చేత తృప్తి పరుస్తానని దేవుని వాక్యము సెలవిస్తుంది. దేవుని వాక్యములో ఉన్న శక్తి ఏంటంటే ఆది యందు వాక్యముండును, వాక్యము దేవుని యొద్ధ ఉండును, వాక్యమే దేవుడయ్యండి, వాక్యమే కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివాసము చేస్తుంది. అంటే దేవుడే వాక్యము గనుబాటి ఆ వాక్యము ఎవరైతే అంగీకరిస్తారో వారికి స్వస్థత కలుగుద్దని దేవుని దాస్సురాలుగా నేను ప్రకటన చేస్తున్నాను. ఎందుకంటే ఆయన వాక్కును పంపి వారిని బాగు చేయను, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత, ఆయన ఆల్రెడీ మన కొరకు సిలువలో మరణించి ఉన్న ఆ రక్తమును బట్టి ఆ దెబ్బలను బట్టి ప్రభు మనకు ఆల్రెడీ అటువంటి అధికారం అనుగ్రహించి ఉన్నాడని దేవుని వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాను. అందుకే కీర్తనకారుడు అంటున్నాడు కదా 127 కీర్తనలో మనం చూసినట్లయితే ఆయన యెహోవా పట్టణాన్ని కాపాడని ఎడల కావలి కాయువారు మేలుకుని ఉండుట వ్యర్థమే. మన జీవితంలో ప్రభు వైపు మనము చూడాలి, ప్రభు వైపు మనం దృష్టి నిలపాలి. యెషయా గ్రంథము 41:14 ఉన్నది కదా, యెహోవాకు నేనే భయపడకు, నేను నీ కుడి చేతిని పట్టుకుని ఉన్నానని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. నువ్వు ఎవరైనా సరే ఈ వాక్యము వింటున్న ప్రతి వారితో దేవుని వాక్కు మాట్లాడుతుంది, దేవుడు నువ్వు వెలుగుగా చేసుకో, రక్షకుడుగా నువ్వు చేసుకో, ఆయన సన్నిధిలో ప్రార్థన చేయి, ఆయన సన్నిధిలో మొక్కరించి నీ హృదయంలో నీ పాపములన్నిటినీ ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన కృపను నువ్వు పొందుకో. దేవుడు నీకు కటాక్షించే దేవుడై ఉన్నాడు, దేవుడు నిన్ను లేవనెత్తే దేవుడై ఉన్నాడు, నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా ఆయన నీకు జీవంనిచ్చి నడిపించే దేవుడై ఉన్నాడని దేవుని వాక్యం ద్వారా తెలియపరుస్తున్నానండి. అందుకే అంటున్నాడు కదా దావీదు మహారాజు, శరీర మాంసము తినుటకై శత్రువు నా మీదకు వచ్చిన వారు త్రొట్టిల్లి కూరిలే కానీ నేను భయపడను అని చెప్పి ఎంతగానో ధైర్యముగా పలుకుతున్నాడు. ఎందుకంటే 3 ఆయన పలుకుతున్నాడు, నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను, నా హృదయము భయపడదు, నా మీదకి యుద్ధము రేగినను, దానిలో నేను ధైర్యము విడవకుందును అని చెప్పి ఎంతగానో ధైర్యముగా మాట్లాడుతున్న మాట అండి. తనకు కనబడే పరిస్థితిని వైపు చూచి చెప్పట్ల, తనకు ఎదురవుతున్న సమస్యను బట్టి చూచి చెప్పట్ల, తను వింటున్న మాటలను బట్టి, ఆ వింటున్న భయమును బట్టి చెప్పట్ల, తను చూస్తున్న పరిస్థితిని బట్టి చెప్పట్ల, తన హృదయ వేదన బట్టి చెప్పట్లేదు. కానీ తను అంటున్నాడు కదా ప్రభు అయిన యేసు క్రీస్తు వారి వైపు చెప్తున్నాడు, యుద్ధము రేగినను, యుద్ధము నా మీదకు వచ్చినను, నేను భయపడను, ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు నేను ధైర్యము విడువనని చెప్పి ఎంతగానో ధైర్యముగా ఈ మాట పలుకుతున్నట్లుగా దేవుని వాక్యం ద్వారా తెలియపరుస్తున్నానండి. మనం ధైర్యముగా ఉండాలి, ఎందుకు అంటే ప్రభువును బట్టి మనము ధైర్యముగా ఉండాలి. మనము ధైర్యం అనేది దేవుని బిడలకు దేవుడు ఇస్తున్న వాగ్దానము, నీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టిస్తుంది. మనము ధైర్యము కలిగిన వారమై ఉండి ప్రభు వైపు మనము చూడాలని
దేవుని వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాను. ఆనాడు హాగర్ ఎడారిలో ఎలుగెత్తి మొర్ర పెడుతున్నప్పుడు దేవదూత వచ్చి అంటుంది కదా, హాగరు ఎందుకు ఏడుస్తున్నావని. ఆమెన్, హల్లెలూయా. నువ్వు దేవుని సన్నిధులను వెలుగెత్తి ప్రార్థన చేస్తే ప్రభు వాక్కు నీకు ప్రత్యక్షం అవుతుంది. ప్రభు నిన్ను దర్శిస్తాడు, ప్రభు నీ వైపు చూస్తాడు, తన వాక్కు చేత నిన్ను స్వస్థపరుస్తాడు, తన హస్తము ద్వారా నిన్ను తాకుతాడు, ఆయన నిన్ను బాగు చేస్తాడు, ఆయన పొందిన దెబ్బల చేత నీకు స్వస్థత కలుగుతుందని దేవుని వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాను. ఆమెన్, హల్లెలూయా. ఆయన మనకు వెలుగుగా ఉన్నాడు, ఆయన మనకు రక్షకుడై ఉన్నాడు. మనము భయపడేవారిగా మనం ఉండకూడదు, ఎందుకంటే భయమును మరణాన్ని ఆల్రెడీ దేవుడు జయించిన వాడై ఉన్నాడు. మరణ భయము ద్వారా మరణిస్తున్నారు ఎంతో మంది, భయము ద్వారా ఎంతో మంది ఈ లోకమును విడిచేవారిగా ఉంటున్నారు. కానీ మన జీవితంలో మనము నేర్చుకొనవలసింది, తెలుసుకొనవలసింది, చేయవలసినది, నడవవలసినది ఏంటంటే మనము భయపడే వారిగా మనం ఉండకూడదు. మన ప్రభు ఇష్టం, మన ప్రభు చిత్తం, ఆయన సెలవు లేకుండా ఏది కూడా నెరవేర్చబడదు, ఏది కూడా ఆయన చిత్తం లేక ఏది జరగదని దేవుని వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాడు. దేవుని వాక్యంలో మాట్లాడినది కదా, ఆయన కనికరము కలిగిన దేవుడు, జాలి కలిగిన దేవుడు, బహుశాంతము కలిగిన దేవుడు, ఆయనను ఉద్దేశించిన కీడు చేయక మానుకొనెను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ కీడు చేయక మానుకోవాలి అంటే ప్రభు వైపు నువ్వు తిరగాలి, ప్రభు సన్నిధిలో నువ్వు ప్రార్థన చెయ్యాలి, ప్రభు వైపు నీ హృదయం తిప్పుకొనవాలి. నువ్వు చేస్తున్న చెడు పనులు, చెడు ఆలోచనలు, చెడు అలవాట్లను విడిచిపెట్టి ప్రభు వైపు నువ్వు చూచినట్లయితే ఆయన కనికరము నీ పైన దిగుద్దని దేవుని వాక్యం ద్వారా తెలియపరుస్తున్నానండి. ప్రపంచంలో ఎంతోమంది భయభ్రాంతులుగా, కుటుంబాలలో నెమ్మది లేక, సమాధానము లేక, తల్లిదండ్రులుంటే బిడ్డలు లేక, బిడ్డలుంటే తల్లి లేక, తండ్రి లేక, ఎంతో భయంకరమైన వార్తలు వింటూ మన హృదయం కలవరపడిపోతుంది. నువ్వు భయపడవలసిన అవసరము లేదు, ప్రభు వైపు చూడు, ఆయన సన్నిధిలో ప్రార్థన చేయి. ఎందుకంటే దేవుడు మనకు ప్రామిస్ చేశాడు, దేవుడు మనకు వాగ్దానము చేశాడు. నీవు భయపడు మనుషుల చేతికి ఏ మరణ పరిస్థితులు ఎందుకు రాదు అని దేవుడు వాగ్దానం చేసి, నువ్వు దేవుని సన్నిధులను ప్రార్థన చేసినట్లయితే, నీ హృదయం ఆయన వైపు తిప్పుకున్నట్లయితే ప్రభు నీ వైపు చూచి తన కృపను చూపే దేవుడై ఉన్నాడని దేవుని వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాడు. దావీదు అంటున్నాడు, యుద్ధము రేగినా, యుద్ధము దండు దిగినా నేను భయపడను, ఎందుకంటే ప్రభు నాతో ఉన్నాడు, నాకు సహాయం చేస్తాడు, ఎందుకంటే నా దేవుని నేను వెలుగుగా చేసుకున్నా, నా దేవుని నేను రక్షకుడుగా నేను చేసుకున్నా, నేను ఎవరికి భయపడదను అని చెప్పి ఎంతో ధైర్యముగా పలుకుతున్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అంతేకాకుండా ఆయన అంటున్నాడు కదా, నా జీవిత కాలమంతా కూడా నేను ఆయనకు కృతజ్ఞతుడా, కృతజ్ఞుడనై ఆయన మందిరములో నివాసము చేస్తాను అంటున్నాడు. అంతేకాకుండా ఐదో వచనంలో మనం చూస్తే, ఆపత్కాలములో ఆయన తన పర్ణశాలలో దాచును, తన గుడారపు మాటను దాచును. కీర్తన 91లో మహోన్నతుని చాటు నివసించువాడే సర్వశక్తిని నీడలో విశ్రమిస్తానంటున్నాడు. ఇక్కడ ఆయన గుడారములో దాచుతాడంటాడు, ఆయన ఆశ్రయపురములో మనల్ని దాస్తాడంట. ఆయన రెక్కల క్రింద ఆరోగ్యం ఉన్నది, వారి క్రొవ్విన దూడల వల్ల గంతులు వేస్తారన్న వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడుతుందని దేవుని వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాను. ఆయన గుడారపు మాటను దాచేవాడు, ఆయన రెక్కల చాటును దాచే దేవుడు. అదే రీతిగా దేవుని వాక్యంలో ఇస్రాయల్ ప్రజల విషయమే దేవుడు మాట్లాడుతున్నమాట. గద్దె రెక్కల మీద మోసిన రీతిగానే నేను మమ్మల్ని మోస్తానని చెప్తున్నాడు. పగల మేఘ స్తంభము, రాత్రి అగ్ని స్తంభముగా ఉండి ప్రభు మనకు తోడై ఉండి నడిపించే దేవుడై ఉన్నాడని దేవుని వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాను. నీవు నీ జీవితంలో ఎవరి చాటును నివాసము చేస్తున్నావు? దేవుని గుడారములను నివాసము చేస్తున్నావా? ఆయన చాటును నివాసము చేస్తున్నావా? ఆయన రెక్కల చాటును దాగి ఉంటున్నావా? కోడి తన పిల్లల రెక్కల కింద దాచుతున్నట్లుగా ప్రభు తన రెక్కల విప్పినప్పుడు ఆయన రెక్కల క్రింద నువ్వు ఆశ్రయించుతున్నావా అని పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నట్లుగా దేవుని వాక్యం ద్వారా తెలియపరుస్తున్నానండి. ఆయన నన్ను చుట్టుకొని ఉన్నాడు, ఇప్పుడు నన్ను చుట్టుకున్న నా శత్రువుల కంటే ప్రభు నాకు ఎత్తుగా ఉన్నాడని చెప్పి ప్రభు యొక్క గొప్పతనాన్ని, ఆయన ఉన్నతమైన కృపను ఆయన పొందుకున్నట్లుగా దేవుని వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాను. అందుకే అంటున్నాడు కదా, మొదటిగా ఈ అధ్యాయంలో మనం చూసినట్లయితే నేను భయపడను అంటున్నాడు, తర్వాత నీ సన్నిధిని నివాసం చేయాలని ఆశపడతానంటున్నాడు. ఏడో వచ్చిన సరి వచ్చేసరికి ఆయన అంటున్నాడు కదా, అయ్యా నా కంఠధ్వని ఎత్తి నిన్ను నేను ప్రార్థిస్తున్నా, నా కంఠధ్వని ఎత్తి నిన్ను నేను అడుగుతున్నా, నా కంఠధ్వని ఎత్తి నీ సన్నిధులను మొర్ర పెడుతున్నా, నిన్నే నా సన్నిధిలో నేను ప్రార్థన చేస్తున్నానని చెప్పి ఎంతగానో ప్రెనుగులాడుతున్నాడు ట్లుగా దేవుని వాక్యంలో మనము చూస్తున్నాం. నా కంఠధ్వని ఎత్తి ప్రార్థిస్తున్నా, నా ప్రార్థన ఆలకించు,
నాకు జవాబు దయచి, నాకు విడుదలివ్వు, నాకు నెమ్మదివ్వు, నాకు సమాధానం ఇవ్వని ఎంతగానో దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నట్లుగా దేవుని వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాను. అంతేకాకండి దేవుని వాక్యంలో అంటున్నాడు కదయ్యా, నీ సన్నిధిని వెతుకుతున్నాను. మనం ఎవరి సన్నిధి వెతుకుతున్నాం? మనకిష్టానుసారంగా మనకిష్టం వచ్చినట్లు మనం సమయం సమకూర్చుకొని అప్పుడు వెతుకుతున్నావా? దేవుడు ప్రేరేపించినప్పుడు, దేవుడు ఆలోచించిన ప్రకారంగా నీవు ఆయన్ని వెతుకుటకు నువ్వు ఇష్టపడుతున్నావు. యోబు గ్రంథంలో యోబు అంటున్నాడు కదయ్యా, నువ్వు సర్వశక్తి నీడను నువ్వు విశ్రమించాలి అంటే నీవు ఆయన శ్రద్ధగా ఆయన నువ్వు వెతకాలి. ఆయనను నువ్వు వెతికినట్లయితే ఆయనని ప్రత్యక్షమవుతాడు. నువ్వు ఆయన వెతికినట్లయితే నువ్వు ఆయన నీకు కనుగొనగలుగుతావు. జాగ్రత్తగా వెతుకుబడి నన్ను కనుగొంటాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీవు ఆయన వెతికే బిడ్డగా నీవు ఉండాలని దేవుని వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాను. ఆమెన్, హల్లెలూయా. ఆయన సెలవిచ్చాడంటే నా సన్నిధి వెతుకుడి, నా సన్నిధికి రండి. 10 నాణేలు 2 నాణేలు కలిగిన స్త్రీ, 9 తన దగ్గర ఉన్న ఆ పోగొట్టుకున్న నాణెము కొరకు దీపము వెలిగించి మిద్దె మీద పెట్టి ఆ దొరికే వరకు కూడా ఆ యొక్క నాణెమును వెతుకుతాంటండి. 100 గొర్రెలున్న కాపరి 99 విడిచిపెట్టి తప్పిపోయిన ఒక్క గొర్రె కొరకే వెతుకుతూ ఉంటున్నాడంట. నీవు దేవుని సన్నిధిలో దేవుని వెతుకుతున్నావా? ఆయన ప్రసన్నతను, ఆయన కృపను, ఆయన దయను, ఆయన కనికరమును, ఆయన వాత్సల్యతను నువ్వు వెతుకుటానికి నువ్వు ఇష్టపడుతున్నావా? ఈ వాక్యం వింటున్న ఎవరైనా సరే నీవు ఆయన వెతికిన ఎడల ఆయనను ప్రత్యక్షమవుతాడు, నీకు సహాయం చేస్తాడు. నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు, ఆయన కన్నులార నరులను చూస్తున్నాడని కీర్తన గ్రంథము 11వ అధ్యాయంలో దేవుని వాక్యము సెలవిస్తుంది. నీవు ఆయన దృష్టిలో పడే రీతిగా ఉండాలి అంటే నీవు ఆయన వెతకాలి, ఆయన సన్నిధిలో నువ్వు కనబడాలి. నువ్వు కనబడగలిగితే ప్రభు నీ పట్ల కృప చూపే దేవుడై ఉన్నాడని దేవుని వాక్యం ద్వారా తెలియపరుస్తున్న దావీదు అన్నాడు, యెహోవా నాకు వెలుగును. మనము కూడా దేవుని వెలుగుగా, రక్షకుడుగా మనము చేసుకున్నట్లయితే ఆయన కృపను మనం పొందుకునే వారిగా మనం ఉంటామని దేవుని వాక్యం ద్వారా తెలియపరుస్తున్నానండి. భయపడని వారిగా మనము జీవిస్తాం. భయపడనిగా ఏ దుర్వార్త విన్నా, ఏ పరిస్థితులు మన ఎదుట ఎరుకో కోట గొడవల నిలిచిన, ఎర్ర సముద్రము వల ఎదురుగా నిలిచిన, మనము భయపడము. మన పరిస్థితుల్లో ధైర్యము విడవని వారిగా మనము జీవిస్తాం. అటువంటి ధైర్యము భక్తి పుట్టాలి అంటే దేవుణ్ణి వెతికే బిడలగా మనం ఉండాలి, దేవుని సన్నిధిలో ప్రాధేయపడే బిడలగా మనం ఉండాలి, ఆయన కృపను పొందుకునే బిడలగా మనం ఉండాలి, ఆయన యొక్క కటాక్షము పొందుకునే బిడలగా మనం ఉండినట్లయితే ప్రభు మన పక్షముగా ఉండి తన కృపను చూపే దేవుడై ఉన్నాడని దేవుని వాక్యం ద్వారా తెలియపరుస్తున్నానండి. యెహోవా నీ సన్నిధి వెతుకుడి అని నీవు సెలవిచ్చావు అని తన నా హృదయము నాతో అని నువ్వు అని చెప్పి ఎంతగానో దేవుని సన్నిధిలో ప్రాధేయపడుతున్నట్లుగా దేవుని వాక్యంలో తెలియపరుస్తున్నాను. 9వ వచనంలో మనం చూసినట్లయితే, నా రక్షణకర్తగు దేవా నన్ను విడనాడకము, నన్ను విడువకు. మన పరిస్థితుల్లో, మనకెదురవుతున్న స్థితుల్లో, మనం జీవిస్తున్న మనకి ఎదురుమై భయంకరమైన స్థితిలో మనం అనుకుంటాం కదా ప్రభు మనల్ని విడిచిపెట్టాడని. ఆయన ఎన్నడూ ఎవరిని విడిచిపెట్టే దేవుడు కాదండి. ఆమెన్, హల్లెలూయా. నిన్ను నేను ఎంత మాత్రము విడవను, నిన్ను ఎంత మాత్రం ఎడబాయనని దేవుడు వాక్యం సెలవిస్తుంది. అందుకనే మొదటిగా మనం చెప్పిన రీతిగా, దేవుడు ఆకు సెలవిచ్చిన రీతిగా, తల్లి తన చంటి బిడ్డను మరచుద్దేమో కానీ నేను నిన్ను మరువునంటున్నాడు. పర్వతాలు తొలగినా, మెట్టలు తత్తరిలినా నా కృప నిన్ను విడిచిపోదు, నా నిబంధన తొలగిపోదని దేవుడు వాక్యం సెలవిస్తుంది. భూమి ఆకాశము గతించిన ఆయన వాగ్దానం సున్నైను పొల్లైను కొట్టివేయబడదని సెలవిచ్చిన ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేను నీకు వెలుగుగా ఉన్నాను, రక్షకుడుగా ఉన్నాను, నేను నీకు తోడుగా ఉన్నాను, నా రక్షణకర్తగు నా దేవా నన్ను విడనాడకుము, నన్ను విడువకు అని చెప్పి ప్రార్థనిస్తున్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అందుకనే ఈ అధ్యాయంలో అంటున్నాడు కదా 10వ వచనంలో, నా తల్లిదండ్రులను విడిచినను, యెహోవా నన్ను చేరదీయును అని ఎంతగానో ధైర్యముగా పలుకుతున్నాడు. అంటే ప్రభు మీద ఎంత విశ్వాసం ఉందో చూడండి. దావీదుకి అటువంటి విశ్వాసము మనం కలిగి ఉన్నామా? అటువంటి నిరీక్షణ మనము కలిగి ఉన్నాము? అటువంటి ధైర్యము మనము కలిగి ఉన్నామా? అటువంటి కృపను మనం పొందుకుంటామని నిశ్చేత కలిగిన మనస్సు మనతో ఉన్నదా అని దేవుని వాక్యంతో మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. అదే అధ్యాయంలో 14వ వచనంలో మనం చూసినట్లయితే, ధైర్యము తెచ్చుకొని నీ హృదయము నిబ్బరముగా ఉంచుకొని. ప్రస్తుత కాలంలో మనం చేయవలసింది, చదవవలసింది, నేర్చుకోవలసింది, నడవవలసిన మాట ఏంటంటే,
ధైర్యము తెచ్చుకొని మన హృదయాలను నిబ్బరముగా ఉంచుకోవాలని. ఆమేన్, హల్లెలూయా. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండమని దావీదు మహారాజు తెలియపరుస్తున్నాడు. మన ప్రభు కొరకు మనం ఎదురు చూడాలి, ఎందుకంటే ఆయన కొరకు ఎదురు చూచువాడు నూతన బలము పొందుతాడు, ఆయన కొరకు ఎదురు చూచువాడు ఆయన యొక్క సహాయమును పొందుకుంటాడు, ఆయన కొరకు ఎదురు చూచువాడు ఆయన యొక్క కటాక్షము పొందుకుంటాడు, ఆయన కొరకు ఎదురు చూచువాడు ఆయన మరణ పాశములైన లేవనెత్తుతాడని, అటువంటి కృపను నిశ్చయత కలిగి ఉంటాడని దేవుని వాక్యం ద్వారా తెలియపరుస్తున్నానండి. యెహోవా కొరకు మనం ఎదురు చూడాలి, ప్రభు వైపు మనము చూడాలి. మన దృష్టి ఆయన మీద నిలిపినట్లయితే ఆయన కృప ఆయన కటాక్షము మన మీద ఉంటుందని దేవుని వాక్యం ద్వారా తెలియపరుస్తున్నానండి. కీర్తన గ్రంథం అదే అధ్యాయంలో మనం చూసినట్లయితే, 91వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, ఆయన చాటును నివసించువాడు ధన్యుడు, ఆయనే మనకు ఆశ్రయము, మన కోట, మన దుర్గముగా ఉన్నాడని దేవుని వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాను. దావీదు మహారాజు ఎప్పుడు ఆయన పలుకుతున్న మాట, నా శైలమా, నా కొండ, నా కోట, నా ఆశ్రయమా, నా పురమా అని ఎంతగానో దేవుణ్ణి తన కాపుదలగా కంచిగా వేసుకుంటున్నట్లుగా దేవుని వాక్యంలో మనము చూస్తున్నాము. ఆమేన్, హల్లెలూయా. ఈ అధ్యాయంలో మనం చూచినట్లయితే రాత్రి వేళ కలుగు భయము కైనను, పగటి వేళ ఎగురు బాణము కైనను, రాత్రి వేళ నిద్రిస్తున్నాం ఉదయము లేగుస్తామా లేమా అని ఒక భయము, ఎంతో భయభాంతులతో బీతిల్లిపోతుంది ప్రపంచం అంతా. దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, భయపడవద్దు, నేను నీకు తోడై ఉన్నాను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. భయపడవద్దు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. రేపటి దినము మనము చూడగలమా? మన కుటుంబాన్ని మనము చూడగలమా? మన బిడ్డలను మనము చూడగలమా? వారి భవిష్యత్తును చూడగలమా? లేదంటే ఒంటరి వారి అయిపోతామా అని ఎంతో భయభ్రాంతులతో తల్లడిల్లిపోతున్న లోకముతో దేవుని వాక్కు ఈ మాటలు ఆలకిస్తున్న ప్రతి వారితో పరిశుద్ధ ఆత్మ దేవుడు మాట్లాడుతున్న మాట, భయపడకు నేను నీకు తోడై ఉన్నాను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. యెహోషువతో దేవుడు మాట్లాడుతున్నాడు కదా, మోషే మృతి నొందిన తరువాత 600,000 కాల్బలాన్ని నడిపించే అధికారము యెహోషువకు బాధ్యతను అప్పగించినప్పుడు ఆయనతో దేవుడు మాట్లాడుతున్న మాట, ఇప్పుడు వరకు నేను నీకు తోడై ఉన్నాను, మోషేకు తోడుగా ఉన్న రీతిగా ఇప్పుడు నీకు తోడై ఉంటాను, కాబట్టి నువ్వు భయపడవద్దు అంటున్నాడు. అందుకే నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు. ఆమేన్, హల్లెలూయా. నిబ్బరం అంటే చాలా ధైర్యము కావలసిన పరిస్థితి అండి. మనకు కనబడుతుంది ఆ పరిస్థితిలో మనము జీవించలేమన్న విషయం మన హృదయము తలంపులకు తెలిసినా ప్రభువును బట్టి ధైర్యము తెచ్చుకోవడమే నిబ్బరమైన మనస్సు. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉంటుంది. చాలా పరిస్థితులు వార్తలు వింటున్నప్పుడు ధైర్యము చెడిపోతుంది మనకు, మన హృదయం సొమ్మసిల్లిపోతుంది. చాలా మంది డాక్టర్లు కూడా చెప్తున్నారు, నువ్వు భయపడితే నీలో ఉన్న ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతుంది, నీవు మరణిస్తామని చెప్తున్నారు. హాస్పిటల్కి వెళుతున్నారు, తిరిగి వస్తామని వెళుతున్నారు, కానీ ఆ పరిస్థితుల్లో మరణిస్తున్న వారి పరిస్థితులు చూసి, వింటున్న పరిస్థితిని చూసి భయభ్రాంతులైపోయి వారి ప్రాణాలు కోల్పోతున్నట్లుగా దేవుని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం, మన కళ్ళారా వింటున్నాం, ప్రతి పరిస్థితిని మనం గమనిస్తున్నాం. కానీ అహరోను ధూపము వేయగా తెగులు నిలిచిపోయినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తుంది. కొన్ని దినాలు దాగి ఉండమని తోని వాక్యం సెలవిస్తుంది. సంహార దూత మరి 10 యొక్క శ్రమలు, ఈ 9 యొక్క శ్రమలు ఐగుప్తులో రిలీజ్ అయినప్పుడు ఈ 10వ శ్రమ ఇస్రాయేల్ ప్రజల పైన కూడా రిలీజ్ అయింది. అందుకే గొర్రె పిల్ల యొక్క రక్తమును ప్రోక్షింపబడినట్లుగా గడప కమ్ముల పునాదుల మీద, ఆ యొక్క గడప కమ్ముల మీద రాసినట్లుగా అప్పుడు సంహార దూత వచ్చినప్పుడు ఎవరి గుమ్మము మీద దేవుని యొక్క గొర్రెపిల్ల యొక్క రక్తం ఉంటుందో ఆ రక్తము చూచి దాటి వెళుతున్నట్లుగా వాక్యంలో మనము చూస్తున్నాము. ఉదయమున ఉల్లాస వస్త్రము నాకు ధరింప చేసెదవు.